నేనే గనుక అసెంబ్లీలో గనుక ఉండుంటే రైతాంగం కోసం నివర్ తుఫాన్ అప్పుడు ఎలా వచ్చామో అంత బలంగా ప్రశ్నించేవాడిని రైతాంగం కోసం ఈసారి అవనగడ రైతాంగాన్ని ఆంధ్రప్రదేశ్ రైతాంగాన్ని మిమ్మల్ని ఒకటే కోరుకుంటా ఉన్నా నాకు రైతాంగం మీద నాకు అన్నం పెట్టిన రైతు మీద అమితమైన గౌరవం నాకు అందుకే నా సొంత డబ్బులు కౌలు రైతులకు ఒక్కొక్కరికి లక్ష రూపాయలు చొప్పున ఇచ్చాం మేము ఇది ఎందుకు చెప్తా ఉన్నా అంటే నేను రైతాంగం కోసం మీకు అండగా ఉండేలాగా మీరు ఈసారి వచ్చే ఎన్నికల్లో జనసేన తెలుగుదేశం ఈ అలయన్స్ కి మీరు నిలబడాలని మనస్ఫూర్తిగా ఎందుకంటే మీ కోసం కొద్ది మందికి ఇబ్బంది ఉన్నా కానీ తెలుగుదేశం పార్టీ గతంలో చేసిన ఇబ్బంది ఉంటే నేను మీకు హామీ ఇస్తున్నాను నేను ఒకసారి మాట ఇచ్చానంటే నేను నిలబడతాను ప్రాణం పోవాలి నాకంటే డిఎస్సి నిరుద్యోగులు ఇచ్చిన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డిఎస్సి నిరుద్యోగులు ఇచ్చిన మీ వినతి పత్రం